जिसने तेलंगाना को धोखा दिया है उसके साथ कांग्रेस पार्टी का कोई समझौता नहीं हो सकता है। నిన్న నేను స్పష్టం చేయటమైంది, ఎవరైతే తెలంగాణ ప్రజలను వంచన చేసినారో, మోసం చేసినారో, ద్రోహం చేసినారో, అటువంటి శక్తులతో ఎట్టి పరిస్థితుల్లో కూడా ఏ రకమైనటువంటి ఒక ఒప్పందాలు పొత్తులు ఉండవని చెప్పని చెప్పడమైంది। నా ఆజ్ నా కల్ నా కభీ, ఈ రోజు కాదు రేపు కాదు ఇంకెప్పుడు కాదు ఇటువంటి పొత్తులు అనేటువంటివి ఉండవు। इस चुनाव में लड़ाई टीआरएस और कांग्रेस पार्टी के बीच में है। రానున్నటువంటి ఎన్నికల్లో టిఆర్ఎస్ కాంగ్రెస్ మధ్యన భీకరమైన పోరాటం ఉండబోతుంది, యుద్ధం ఉండబోతుంది। కేసీఆర్ ने తెలంగాణ को लूटा है, पैसे की कोई कमी नहीं है, पुलिस है, पूरा एस्टेब्लिशमेंट है, सरकार है, मगर जनता नहीं है। ఈ రోజు కేసీఆర్ దగ్గర ధనం ఉంది, విచ్చలవిడిగా దోపిడీ చేసిన ధనం ఉంది, పోలీసులు ఉంది, అధికార యంత్రాంగం ఉంది, అన్ని రకాల శక్తులు ఉన్నాయి, కానీ జనబలం మాత్రం లేదు కేసీఆర్ తో ఇవాళ। और जनता से तगड़ी कोई चीज नहीं होती है। ప్రజల కంటే మించిన శక్తి ఇంకొకటి ఏది ఉండదు। हमारे सामने दो तीन लक्ष्य, मन मुंदु ई रोजु रेंडु मूडु लक्ष्यालु उन्नाई। पहला यह है कि जो तेलंगाना जो हमने बनाया था, तेलंगाना की जनता के साथ मिलकर हमने बनाया था, उस सपने को पूरा करने के लिए और तेलंगाना को एक मॉडल स्टेट बनाने का सपना। తెలంగాణ రాష్ట్రాన్ని తెలంగాణ ప్రజల యొక్క పోరాటంలో మమేకమై కాంగ్రెస్ పార్టీ ఏర్పరిచింది, వారు కన్న కలలను సఫలీకృతం చేయటం అనేటువంటిది మనకున్నటువంటి ఒక ప్రప్రథమ కర్తవ్యం లక్ష్యం। చునే హువే లోగోం కి సర్కార్ నహీ, మోనోపోలిస్ కి సర్కార్ నహీ, కిసానో కి, గరీబ్ లోగోం కి, తెలంగాణ కి హర్ వ్యక్తి కి సర్కార్ హమ్ బనానా చాహతే హై। నియంతృత్వ తెలంగాణ కాదు, ప్రభుత్వం కాదు, ప్రతి రైతుది ప్రతి పేద ప్రభుత్వాన్ని మనం ఏర్పర్చబోతున్నాం। శిక్ష స్వాస్థ్య ఔర్ రోజ్గార్ పర్ హమ్ ఫోకస్ కర్నా చాహతే హై। విద్య వైద్యం ఉపాధి రంగం పెద్ద ఎత్తున రానున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఫోకస్ చేయనున్నది। యే హమారా లక్ష్య హై, హమారా సప్నా హై, ఇది మన లక్ష్యం మన కల కూడా। లక్ష్య కో పూరా కర్నే కే లియే హమారీ పార్టీ మే यूनिटी की जरूरत है। ये लक्ष्यान्नि मनं चेरुकोवालंटे मनंदरि मध्यन कांग्रेस पार्टी लो समैक्यता उंडवलसिन अवसरं उंदी। टिकेट मिलेंगे, मेरिट के बेसिस पे मिलेंगे। टिकेट्लु एट्टि पर मेरिट आधारंगा टिकेट्लु इव्वबडतायि। गलत फहमी में किसी को नहीं होना चाहिए। एवरु कूडा तप्पुडु भ्रांतिलो उंडकंडि। बाद में मुझसे ये मत कहना, आज अच्छी तरह सुन लीजिए, टिकट मिलेगा मेरिट के बेसिस पे मिलेगा, जो काम करेगा, जो जनता के बीच में रहेगा, जो किसानों की लड़ाई लड़ेगा, मजदूरों की लड़ाई लड़ेगा, छोटे व्यापारियों की लड़ाई लड़ेगा, युवाओं की लड़ाई लड़ेगा, उसको कांग्रेस पार्टी टिकट देगी। తరువాతా నన్ను తప్పు పట్టొద్దు, ఎవరైతే ప్రజల మధ్యలో ఉండి రైతుల పక్షాన, కార్మికుల పక్షాన, కర్షకుల పక్షాన, యువకుల పక్షాన, పేదల పక్షాన పోరాటం చేసే వారికి మెరిట్ ఆధారంగా టికెట్ ఇవ్వబడుతుంది। और ये हमारा परिवार है, तो आपको ये नहीं लगना चाहिए कि किसी के खिलाफ भी डिस्क्रिमिनेशन होगा। ఇది మన కుటుంబం, ఎవరికి కూడా ఏ రకమైనటువంటి ఒక అన్యాయం జరగకుండా చూస్తాం। काम करें, रिवॉर्ड मिलेगा। पानी చేయండి, తప్పనిసరిగా ప్రతిఫలం ఉంటుంది, రివార్డ్ ఉంటుంది। और चाहे कितने भी सीनियर हो, कितने भी साल की हिस्ट्री हो, काम नहीं करेंगे टिकट नहीं मिलेगा। ఎంత పెద్దవాళ్ళైనా, ఎంత సీనియర్లైనా, ఎన్ని సంవత్సరాలుగా పార్టీలో ఉన్నప్పటికీ కూడా
पानी चेक पॉइंट लाई थे टिकट मात्रम इच्छे प्रश्ने लेदु और इंडिपेंडेंट फीडबैक लेकर ग्राउंड फीडबैक लेकर टिकट मिलेगा स्वतंत्र फीडबैक तीसुकोनी क्षेत्र स्थाई समाचारम तीसुकोनी ग्राउंड रिपोर्ट आधारंगा टिकट लिवबड़ताई मतलब तेलंगाना की जनता जिसको चाहती है तेलंगाना की जनता के पास जो रहता है काम जो करता है उसको कांग्रेस पार्टी रिवॉर्ड करेगी ఎవరైతే ప్రజల మధ్యలో ఉంటూ ప్రజల కోసం పని చేస్తారో వారికి తప్పనిసరిగా ప్రతిఫలం ఉంటుంది पहला माइलस्टोन कांग्रेस पार्टी के नेताओं के लिए वरंगल डिक्लेरेशन మొట్టమొదటి మైల్‌స్టోన్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు మనం చారిత్రాత్మకంగా చేసుకున్నటువంటి ఒక వరంగల్ డిక్లరేషన్ आपका पहला काम तेलंगाना के हर एक व्यक्ति को हर एक किसान को वरंगल डिक्लेरेशन के बारे में समझाना बताना यह आपका पहला काम है మీ అందరి పైన గురుత్వమైనటువంటి రోజుల్లో ప్రతి పల్లెలో ప్రతి వ్యక్తికి కూడా వరంగల్ డిక్లరేషన్ లో ఉన్నటువంటి అంశాలన్నీ కూడా వారిని ఎడ్యుకేట్ చేయవలసిన అవసరం ఉంది ఏ सिर्फ एक डिक्लेरेशन नहीं है यह एक पार्टनरशिप है कांग्रेस पार्टी के बीच में और तेलंगाना के किसान के बीच में एक पार्टनरशिप है यह कांग्रेस पार्टी की गारंटी है ఇది ఒక కేవలం డిక్లరేషన్ కాదు రైతులకు కాంగ్రెస్ పార్టీకి మధ్యన విశ్వాసాన్ని కల్పించేటువంటి ఒక పత్రం అది వారికి నమ్మకం కలిగించేటువంటి ఒక పత్రం అది కాబట్టి బలంగా దాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది ఆ బాధ్యత మనందరిపైన ఉంది ఈ అగ్లే మహీనే కా కామ్ హై ఆప్కా ఆప్కే కన్స్టిట్యూయెన్సీ మే ఆప్కే ఏరియా మే సబ్కో डिटेल में वरंगल डिक्लेरेशन के बारे में समझाना किसानों को बताना कि यह डिक्लेरेशन नहीं है यह पार्टनरशिप है यह कांग्रेस पार्टी की गारंटी है और तेलंगाना के हर व्यक्ति को अगर आपने 12 साल के बच्चे को पूछा कल मैं आऊंगा 12 साल के बच्चे से पूछा भैया यह वरंगल डिक्लेरेशन है क्या तो उसके सब पॉइंट्स 12 साल के बच्चे को मुझे बता देने चाहिए రానున్నటువంటి నెల రోజుల్లో అందరిపైన బాధ్యత ఉంది తెలంగాణలో ఉన్నటువంటి ఒక 12 సంవత్సరాల పిల్లవాడికి సైతం వరంగల్ డిక్లరేషన్ లో ఉన్నటువంటి ఒక ప్రతి పదం ఆ పదం వెనుక ఉన్న ఒక అర్థాన్ని మనం తెలియజెప్పవలసినటువంటి అవసరం ఉంది వచ్చేటువంటి 30 రోజుల్లో ప్రతి నియోజకవర్గంలో ప్రతి కార్యకర్త ప్రతి నాయకుడు కూడా వరంగల్ డిక్లరేషన్ ను మీ క్షేత్ర స్థాయిలో ఉన్న ప్రజలకు చేరవేసే విధంగా అర్థమయ్యే విధంగా ప్రయత్నం చేయాలని చెప్పని కోరుతా ఉన్నాను కేసీఆర్ ను క్షమించమట నువ్వు ఎవని క్షమించుతందుకు అది నీది ఏంది నువ్వేంది నీ లెక్కేంది నిన్ను ఎవడు అడిగిండు పొత్తు పెట్టుకోం టిఆర్ఎస్ తోని నిన్ను అడిగినోడెవడు ఈ దేశంలో కాంగ్రెస్ తోని పొత్తు పెట్టుకుంటా అని తాపత్రయపడుతున్నాడు ఎవడన్న ఉన్నాడా ఒక అవుట్డేటెడ్ పార్టీ అవుట్ అయిపోయిన పార్టీ నీ సొంత సీటే గెలవలేవు అమేతిల్నే గెలవలేవు నువ్వు ఆడ దిక్కులేక పోయి కేరళలో వాడు అమేతీలు దాంతే నువ్వేదో పెద్ద పీకుడుగానలకు ఇక్కడికి వచ్చి నేనేదో తెలంగాణలో గెలిపిస్తా ఈయనేదో డిక్లరేషన్ అట ఏం చేయగలుగుతావు నువ్వు సొంత పార్లమెంట్ గెలవలేవు నీ సీటు నువ్వు గెలవవు నీ సీటులో రెండు అసెంబ్లీ సీట్లు గెలిపియలేవు నువ్వు పెద్ద అధ్యక్షునివి నువ్వు కాంగ్రెస్ నాయకునివి నువ్వు తెలంగాణకు వచ్చి ఇక్కడేదో పీకి పందిరేస్తావు మేము చూడాలి గంత పిచ్చోళ్ళకి కనబడుతున్నాము మేము ఇంకా విచిత్రమైన మాటలు నేను బీజేపీకి వత్తాసుగా ఎవరన్నా మాట్లాడితే ఊకోను అరే నువ్వు నీ గాంధీ భవనే గాడ్సేకి అప్పచెప్పినావు కాదా నీ గాంధీ భవనే గాడ్సే చేతులు పెట్టినావు నువ్వు నీ గది కూడా సోయలేదు ఎవడైనా మీ పీసీసీ ప్రెసిడెంట్ ఆర్ఎస్ఎస్ భావజాలం నరనరాన్ని నింపుకున్నాడు నీ పీసీసీ ప్రెసిడెంట్ గాంధీ భవన్ గాడ్సేకి అప్పచెప్పినావు నువ్వు నువ్వు వచ్చి ఏం తెలివనో నువ్వు నువ్వు ఎవరు రాసిస్తే చదివిపోయే ఓ స్క్రిప్ట్ రైటర్ రాసిస్తే చదివిపోయేటో నువ్వు తప్ప నీకు ఏమి తెలియదు అభము శుభము తెలియని అమాయకునివి అజ్ఞానివి గంతకే ఉంటే మంచిది నేను మా మిత్రులకు ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నా తెలంగాణలో వ్యాపారం నిన్న ఆయన రైతుల గురించి మాట్లాడండి జోరుగా మాట్లాడండి కాబట్టి 7 దశాబ్దాల పాలనలో కాంగ్రెస్ పార్టీ వ్యాపారానికి పాతర వేసింది రైతులకు పాతర వేసింది కాంగ్రెస్ నేను ఆరోపణ చేస్తా ఉన్నా కానీ వ్యాపారాన్ని జాతర చేసింది టిఆర్ఎస్ పక్కాగా నేను
ఆధార సహితంగా గణాంకాలతో సహా చెప్తా ఉన్నా. 2014లో మేము అధికారంలోకి వచ్చినాడు, టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాడు. ఈ రాష్ట్రంలో పండిన పంట వరి 45 లక్షల టన్నులు 2014లో. 2014 అంటే 7 ఏళ్ల కిందట. ఈరోజు 7 ఏళ్ల తర్వాత 2021లో తెలంగాణలో పండిన పంట వరి 3 కోట్ల టన్నులు. ఎక్కడ 45 లక్షల టన్నులు, ఎక్కడ 3 కోట్ల టన్నులు. ఆనాడు 2014లో 45 లక్షల టన్నులు ఉత్పత్తి అవుతుంటే వరి ధాన్యం, ఆనాడు ప్రభుత్వం కొనుగోలు చేసింది 24 లక్షల 29 వేల 536 టన్నులు. 2021లో 3 కోట్ల ధాన్యం ఉత్పత్తి అవుతే ప్రభుత్వం సేకరించింది 2021లో 1 కోటి 41 లక్షల 878 టన్నులు. తెలంగాణలో వ్యవసాయ విస్తీర్ణం జరగలేదా? ఇది వాస్తవం కాదా? కళ్ళుండి చూడలేరా? లేకపోతే అజ్ఞానుల అర్థం చేసుకోరనుకుంటున్నారా? తెలంగాణలో రైతుల ఆత్మహత్యలు 2004 నుంచి 2014 వరకు ఎన్సీఆర్బీ డేటా ప్రకారం, నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో డేటా ప్రకారం 16 వేల పైచిల్కు ఆత్మహత్యలు కాంగ్రెస్ హయాంలో జరిగినాయి. ఇది వాస్తవం కాదా? డేటా లేదా? ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్ లేరా? తీయలేరా మీరు? తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత భారతదేశంలో అత్యల్పంగా ఆత్మహత్యలు జరుగుతున్న రాష్ట్రం ఏది అని పార్లమెంటులో ఒక కాంగ్రెస్ పార్టీ ఎంపీ ప్రశ్న వేస్తే అది తెలంగాణ అని చెప్పింది ఈ ఎన్డీఏ ప్రభుత్వం కాదా? నేను చెప్తుంది అవాస్తవమా? తెలంగాణ మొత్తం భారతదేశంలోనే అత్యల్పంగా రైతుల ఆత్మహత్యలు తెలంగాణలో జరుగుతున్న మాట వాస్తవం కాదా? అత్యధికంగా రైతు ఆత్మహత్యలు తగ్గింది తెలంగాణలో అనేది వాస్తవం కాదా? ఇది భారత పార్లమెంట్ సాక్షిగా కేంద్ర ప్రభుత్వం చెప్పలేదా? అంటే ఈయన పార్లమెంటుకు పోడు, వినడు, తెలియదు, తెలుసుకోడు. అది వచ్చింది బాధ. అడిగింది కూడా ఎవరో కాదు. ఇప్పుడు నేను చెప్పిన గాడ్సే, ఆ గాడ్సే గారే అడిగిన ప్రశ్న పార్లమెంట్లో రైతు ఆత్మహత్యల్లో తెలంగాణ పరిస్థితి ఏందని. ఇదే గాడ్సే అడిగిండు, అదే కేంద్ర ప్రభుత్వం చెప్పింది. ఇక ఆయనకు తెలియదు, తెలియదన్న విషయం కూడా తెలియదు. ఒక్క మాట చెప్పాలంటే రైతు సంఘర్షణ కాదు నిన్న జరిగింది. నిన్న ఒక మాటలో చెప్పాలంటే నీ పార్టీ ఏఐసీసీ అంటే ఇప్పుడు ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ కాదు, ఆల్ ఇండియా క్రైసిస్ కమిటీ. కేంద్రంలో అసమ్మతి లొల్లి, రాష్ట్రంలో 4 నాయకుల దగ్గర కలిసి కూసోరు, కూసుంటే ఒకరి మీద ఒకరు యుద్ధాలు, ఒకరు జుట్టు ఒకరు పట్టుకుంటారు. 2 రోజులకే మళ్ళా ఏమవుతుందో తెలియదు. గందరగోళ పరిస్థితి. ఇంకొక మాట కూడా అడుగుతా ఉన్నా నేను మన రాహుల్ గాంధీ గారిని. మీరు 2 రాష్ట్రాల్లో ఈరోజు అధికారంలో ఉన్నారు. మొన్ననే ఒక దగ్గర తన్నీరు ఎలగొట్టిండ్రు. మొత్తం భారతదేశంలోనే రైతుల్లో ఆదర్శ రైతులుగా చెప్పుకునే పంజాబ్లో మీరు మొన్నటిదాకా అధికారంలో ఉండే. మీరు ఇంత గొప్ప రైతు పార్టీ అయితే ఎందుకు పంజాబ్లో మిమ్మల్ని అడ్రస్ లేకుండా తన్నీరు? ఆ పనే కొత్త పార్టీకి ఎందుకు అవకాశం ఇచ్చిండ్రు? మీరు ఇంత గొప్పోళ్ళు అయితే సమాధానం చెప్తావా? చెప్పే దమ్ము లేదు. ఇంకోటి, నిన్న వచ్చి చెప్పిన దానిలో ఏమన్నా కొత్తదనం ఉందా? ఇదే 2 లక్షల రుణమాఫీ అనే మాట ఇదివరకు చెప్పలేదా? ఇదే డిక్లరేషన్ గతంలో, అది డిక్లరేషన్ కాదు, పాత చింతకాయ పచ్చడి మళ్ళీ రిపిటేషన్. అప్పుడు 2018లో వేరే కలర్ లాల్చి వేసుకొచ్చినట్టు ఇంకో కలర్ గంతే తప్ప తేడా ఏం లేదు. సేమ్ గదే గులకరాల డబ్బా 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 సప్పుడు గదే లొల్లి తప్ప ఏమీ లేదు కొత్తది. వచ్చిండు మళ్ళీ అదే చెప్పిండు, అవతల పడ్డాడు. అప్పుడు నమ్మలేదు ప్రజలు, ఇప్పుడు నమ్మరు, ఎప్పుడు నమ్మరు. ఎందుకు నమ్మరంటే నువ్వు చెప్పినవు నిన్న 2 లక్షల రుణమాఫీ చేస్తా, 15 వేలు ఇస్తా రైతు బంధు అని చెప్తివి. నువ్వు ఛత్తీస్గఢ్లో ఉన్నావు, రాజస్థాన్లో ప్రభుత్వంలో ఉన్నావు. దమ్ముంటే నీతివంతుడు అయితే నువ్వు జాతీయ పార్టీ అయితే నీది ముందు అక్కడ అమలు చేసి చూపెట్టు. ఛత్తీస్గఢ్లో అమలు చేయి, రాజస్థాన్లో అమలు చేయి, దేశం మొత్తంలో రైతులకు చూపెట్టిగో ఇది చేస్తున్నాం ఇక్కడ, దేశం మొత్తం చేస్తామని చెప్పు. జాతీయ పార్టీ అంటే డిక్లరేషన్ రాష్ట్రానికి ఓ తిరుగు ఉంటుందా? ప్రతి రాష్ట్రానికి ఒక్కొక్క డిక్లరేషను, ఒక్కో దగ్గర ఏ రోటి కాడ ఆ పాట అన్నట్టు ఏడ ఓట్లు ఎట్లా దుబ్బుకోవాలో అక్కడికి వచ్చి ఆ మాట మాట్లాడి అవతల పడతారా? జాతీయ పార్టీకి జాతీయ విధానాలు ఉన్నాయా? ఇంకొక మాట ఆయన మాట్లాడితే నిజంగా చాలా బాధ అనిపించింది. తెలంగాణ మేము ఇచ్చినాం అంటూ మాట్లాడతాడు ఆయన. తెలంగాణ ఇచ్చినాం అంటాడు, నష్టం జరుగుతుందని తెలిసి కూడా ఇచ్చినాం అంటాడు. గంత గొప్పోళ్ళ మీరు. ఇష్టం లేని బలవంతపు పెళ్లి చేసింది మీ తాత నెహ్రూ, మీ ముత్తాత నెహ్రూ తెలంగాణకు, ఆంధ్రకు. ఆ తప్పును సరిదిద్దడానికి 56 నుంచి 2014 వరకు అప్రతిహతంగా తెలంగాణ ప్రజలు కొట్లాడుతూనే ఉన్నారు.
ఒక జయశంకర్ గారి రూపంలో ఒక ఇతర మేధావుల రూపంలో ఎప్పటికప్పుడు జరుగుతూనే ఉన్నాయి ఉద్యమాలు. చివరికి కేసీఆర్ వచ్చినాక 2001లో టిఆర్ఎస్ పుట్టినాకనే అనివార్యంగా ఇయ్యకపోతే ఈ బలుగుతది, తెలంగాణలో తిరిగే పరిస్థితి లేదు, తెలంగాణ ప్రజలు పాతరేస్తారు, సంపి పారేస్తారు కాంగ్రెస్ పార్టీని అనే పరిస్థితి తెస్తే అప్పుడు దిక్కులేక ఆనాడు ఇవ్వాల్సి తప్పని పరిస్థితి ఆనాడు కల్పించితే తెలంగాణ ప్రజలు అన్నలకేళ్ళు ఇచ్చిండ్రు తెలంగాణ తప్ప, ఇవ్వాల్సి వచ్చింది తప్ప, తెలంగాణ ప్రజలు గుంజుకున్నారు తప్ప, నువ్వు ఇచ్చిందేం లేదు. అయినా ఇచ్చినోడిదే గొప్పతనం అంటే మరి భారతదేశానికి స్వాతంత్రం బ్రిటిష్ వాడు ఇచ్చిండు, గొప్పతనం వాందా? తెచ్చిన భారతీయులదా? గామాత్రం సోయిగుడు లేదా? ఇట్లా చెప్తే చాలా ఉన్నాయి కానీ నేను అనేదల్లా ఒకటే, ఎక్కడన్నా ఇప్పుడు నిన్న చెప్పిండు ఆయన, మీరు పవర్లో ఉన్న ఛత్తీస్గఢ్లో ఎందుకు లేదు 24 గంటల ఫ్రీ పవర్? మరి ఇంత గొప్ప వాళ్ళు అయితే మీరు, మీరున్న రాజస్థాన్లో రైతు బంధు ఎందుకు లేదు? మీరున్న రాజస్థాన్లో ఛత్తీస్గఢ్లో రైతు బంధు రైతు బీమా ఎందుకు లేదు? ఇది మాత్రమే కాదు, కేంద్ర ప్రభుత్వంలో ఉండే కొంతమంది సూటిపోటి మాటలతో మా తెలంగాణ రైతన్నలు పండించిన వరిని కొనం, నూకలు తినండి మీరు వరి కొనం అని మేము మంత్రుల బృందం మేము పోయి మొరబెట్టుకుంటే మమ్మల్ని ఆనాడు వాళ్ళు ఇన్సల్ట్ చేస్తే పార్లమెంట్లో ఎందుకో నోరిప్పలేదు. ఇదే రాహుల్ గాంధీ, నీకు నిజంగానే అంత ప్రేమ ఉంటే తెలంగాణ రైతుల మీద ఎందుకు గొంతు విప్పలే నీ కాంగ్రెస్ పార్టీ? ఎందుకు మాట్లాడలే? ఎందుకు నిలదీయలే? ఎందుకు వడ్ల కొనుగోలు విధానం దేశవ్యాప్తంగా ఒకటే ఉండాలే, ధాన్యం కొనుగోలు ఒకటే విధంగా ఉండాలని ఎందుకు చెప్పలే? రైతులకు మోటార్ పెట్టాలని కేంద్ర ప్రభుత్వం బిల్లు తెస్తే, ఎలక్ట్రిసిటీ అమెండ్మెంట్ యాక్ట్ తెస్తే ఒక్కసారన మాట్లాడిండా రాహుల్ గాంధీ? మీటర్లు పెట్టొద్దు, రైతు పొట్ట కొట్టొద్దు అనే మాట రాహుల్ గాంధీ నోట్లకెళ్ళి, కాంగ్రెస్ నోట్లకెళ్ళి ఎప్పుడన్నా విన్నరా? తెలంగాణకు సంబంధించినంత వరకు లోవర్ సీనియర్ లాంటి ప్రాజెక్టును మరి ఈ ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం బలవంతంగా గుంజుకొని ఆంధ్ర కప్పచెప్తే ఒక్క మాట మాట్లాడిండా రాహుల్ గాంధీ?